హలో, వెల్కమ్ బ్యాక్ టు రూవే కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ సమోసా. టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఆలూ సమోసాని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ అంతా మైదా పిండిని వేసుకున్నాను. మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ అంత ఉప్పుని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంత వామని చేత్తో నలుగు కొట్టుకొని యాడ్ చేసుకోండి. దానివల్ల ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేడి చేసుకొని పిండిలోకి యాడ్ చేసుకోండి. పిండి మొత్తానికి ఆయిల్ అంతా పట్టేటట్లు ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాని మీద మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 3 పొటాటోస్ని బాయిల్ చేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకున్నాను. దానివల్ల మాయిశ్చర్ అంతా పోతుంది. గంట తర్వాత ఇలా స్మాష్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన వెల్లుల్లి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం క్రష్ చేసిన సోంప్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఆనియన్స్ కాస్త కుక్ అయిన తర్వాత బాయిల్ చేసిన గ్రీన్ పీస్ని కొద్దిగా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని మసాలాస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ అంత రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ అంత ఉప్పుని వేసుకొని ముందుగా స్మాష్ చేసిన పొటాటోని కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా పొటాటోస్కి బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకొని చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ అంత నిమ్మరసాన్ని పిండుకోండి. సమోసాస్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లారనిద్దాం. ఇప్పుడు పిండి నుంచి ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క బాల్గా తీసుకుంటూ ఓవల్ షేప్లోకి రోల్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా రోల్ చేసుకొని ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని కార్నర్ ఎడ్జెస్కి వాటర్ని అప్లై చేసుకొని కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోండి. ముందుగా రెడీ చేసుకున్న ఆలూ మిక్చర్ని స్టఫ్ చేసుకొని పైన ఉన్న ఎడ్జెస్కి కూడా వాటర్ని అప్లై చేసుకుంటూ ఆలూ మిక్చర్ అనేది బయటికి రాకుండా లైట్గా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకోవడమే. ఇలా అన్ని సమోసాస్ని రెడీ చేసుకొని 10 నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వండి. ఇలా డ్రై అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా సమోసాస్ని వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత టిష్యూ నాప్కిన్లోకి తీసుకోండి. చూసారు కదా, ఎంతో ఈజీగా ఆలూ సమోసాస్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.